పేరులో భీకర భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి చర్చిలు కూలిపోయాయి, రోడ్లు బీటలు బారాయి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో ఇల్లు వాకిళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రధాన భూకంపం ఆగిన తర్వాత కూడా పాక్షికంగా భూమి కంపించడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ బయటే కాలం గడిపారు. పేరు సంభవించిన పెను భూకంపంపై ఓ రిపోర్ట్. పెరూలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:52 సమయంలో బరాన్కా పట్టణానికి ఉత్తరాన 42 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టగా భవనాలు ఊగిపోయాయి. ప్రకంపనల ధాటికి భవనాలు ఊగిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ లోతు 100 కిలోమీటర్లు అధికంగా ఉండడం వల్ల భారీగా ప్రాణ ఆస్తి నష్టం కలగలేదు. భూకంపం ధాటికి 16వ శతాబ్దానికి చెందిన ఓ పాత క్యాథలిక్ చర్చి సైతం కూలిపోయింది. ఇతర ప్రాంతాల్లో కొన్ని చర్చీలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులు ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది. కాగా పెరూలో భూకంపాలు సర్వసాధారణం. భూమిపై 85% భూకంపాలు పెరూ ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్లోనే సంభవిస్తాయి. లాటిన్ అమెరికన్ దేశం పెరూలో సంభవించిన పెను భూకంపం తీవ్రతకు తీర ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సునామీ సంభవించే అనుమానాలు తలెత్తాయి. అలాంటి ప్రమాదం ఏదీ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. రహదారుల్లో చీలికలు ఏర్పడ్డాయి. పలు చోట్ల భూమిలోనికి కుంగిపోయాయి. ఇప్పటిదాకా ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున పెరూ ఉత్తర ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.5గా రికార్డ్ అయింది. 7.5 అనేది సాధారణ తీవ్రతగా భావిస్తారు జియాలజిస్టులు. పెరూ ఉత్తర ప్రాంతంలోని అమెజాన్ రీజియన్ను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పెరూ తీర ప్రాంత నగర బరాంకాకు వాయువ్య దిశగా 42 కిలోమీటర్ల దూరంలో, ఉపరితలం నుంచి 112 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను మార్పులు కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. భూకంపం తీవ్రతకు 16వ శతాబ్దం నాటి చర్చి నేలమట్టమైంది. అమెజాన్ రీజియన్లోని లాజల్కా ప్రాంతంలో ఉంటుంది చర్చ్. 500 సంవత్సరాల కిందట దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటిదాకా ఎన్నో భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలిచింది. ఈ దఫ 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి కుప్పకూలింది. పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో 3 చర్చి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని లాజల్కా మేయర్ వాల్టర్ కల్క్వి నిర్ధారించారు.